సరిపోవట్లేదు. ఇప్పుడు ఎలా? మీరేం ఫీల్ అవ్వకండి, నాకు తెలుసు ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోతానని. అయ్యో, నువ్వు నిన్నే కదా మాతో మాట్లాడటం స్టార్ట్ చేసింది, అప్పుడే వెళ్ళిపోతావా? అప్పుడే వెళ్ళిపోతావా? నాకు ఐడియా వచ్చింది. మార్నింగ్ లేపడానికి నా ఫ్రీక్వెన్సీ పవర్ సరిపోవట్లేదు కాబట్టి ఇద్దరం కలిసి అరుద్దాం, అప్పుడు లేచే ఛాన్సెస్ ఉన్నాయి. సరే, రెడీ, 3, 2, 1. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ వర్కౌట్ అయింది. ఏయ్, ఎవరు నువ్వు? ల్యాండ్ లైన్ బిల్ కట్టమంటే కట్టలేదు కదా సార్, అందుకే ఫోన్ తీసుకెళ్ళిపోతున్నాం. ఏ సారీ సారీ, మర్చిపోయాను, ఇప్పుడు ఇచ్చేస్తాను, ఫోన్ పెట్టే. ఏంటి సార్, మేడం ఏమో తీసేయమంటారు, మీరేమో ఉంచమంటారు. నువ్వు ముందు ఫోన్ పెట్టు, బిల్ నేను కడతా కదా. వెల్కమ్ బ్యాక్ ల్యాండ్ లైన్ తాత. అదేంటి, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, మళ్ళీ కనెక్షన్ ఇచ్చారా? ఓ, నీ కనెక్షన్ బీకేస్తే ఏం పడదా, ఈ గ్యాప్ లో మేము ఇద్దరం గట్టిగా ఆడిచి మౌన్ లేపాం. బాగానే కష్టపడ్డారు. బిల్ ఎంత? 600 సార్. సార్, మీ తంబి మిషన్ కావాలి సార్. దేనికి? సిగ్నేచర్ బదులు ఇది. చదువు వేలు ముద్రలను సంతకాలుగా మారిస్తే ఈ టెక్నాలజీ సంతకాలను మళ్ళీ వేలు ముద్రలుగా మార్చిందా? అబ్బో, ముసలోడే గాని మహానుభావుడు. ప్రీతి కాల్ చేస్తుంది, రారా. ప్రీతి ఈ టైంలో కాల్ చేస్తుంది ఏంటి? నాకేమో అర్జెంట్, ఏం చేద్దాం? గుడ్ మార్నింగ్ ప్రీతి. రే, ఇది అన్యాయం రా, పొరపాటున జారి పడిపోతే ఏంటి పరిస్థితి? ఈసారి బియ్యంలో పెట్టిన పని చేయని చెప్తాను. ఏం చేస్తున్నావు త్రిశూల్? నేనా? చెప్పురా, చెప్పు, ఏం చెప్తావు చెప్పు. జనరల్ గా పొద్దున్నే లేవగానే ఏం చేస్తారు, అదే చేస్తున్నా. ఓ, వర్కౌట్ చేస్తున్నావా? వర్కౌట్ చేస్తున్నా. ఏమైంది? పట్టేసింది కొంచెం. ఎందుకు తొందర? నెమ్మదిగా చేయి, ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిందా? నేను చెప్పాను కదా. పాపం పిచ్చిది, ఇక్కడ జరుగుతుంది అంటో తెలియక ఏదో ఊహించుకుంటుంది. లవ్ యూ త్రిశూల్. లవ్ యూ టు. ఏంటి, భక్తి పాటలు స్టార్ట్? అప్పుడే పీస్ఫుల్ గా మాట్లాడుకుందాం అనుకున్నానే. అదేంటి అలా అంటావు? దేవుడి పాటలు వింటే మంచిది, విను, ప్రశాంతంగా ఉంటుంది. ఏంది ఉండేది, నాకు ఇష్టం లేదు, కొత్త పీసు కూడా ఇష్టం లేదు. అవును, నాకు కూడా ఇష్టం లేదు. అయ్యయ్యో, అలా అనకూడదు. తాతయ్య, వాపు, మావాడు రాని, వాడి చెప్పి ఆపిచ్చేస్తా. వచ్చాడా? అమ్మయ్య వెళ్ళిపోయాడు. రే, కొత్త పీసులో మోగుతున్న ఈ భక్తి పాటలు ఆపరా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అయినా ఏంటి, నువ్వు దేవుని నమ్మవా? అసలు దేవుడు ఉంటే గా నమ్మడానికి. అసలు దేవుడు అంటే ఎవరు? ఎవరు అంటే ఏం చెప్తా, దేవుడికి చాలా రూపాలు ఉన్నాయి. రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు, ఇలా చాలా మంది ఉన్నారు. ఎవరు? ఆ ఫోటోల్లో విగ్రహాల్లో కనిపిస్తే వాళ్ళేనా? వాళ్ళే వాళ్ళే. వాళ్ళని నేనెందుకు నమ్మాలి? నాకెప్పుడు ఫోటోలో పుస్తకాల్లో తప్ప డైరెక్ట్ కనిపించలేదు, నాతో మాట్లాడలేదు. కొత్త పేజీ నువ్వేమైనా చూసావా? లేదు. మాకు కనిపించారు సరే, పోని మనుషులకైనా కనిపించాడా? నువ్వెప్పుడైనా చూసావా? నేను కూడా చూడలేదు. మరి నువ్వెలా నమ్ముతున్నావు దేవుడు ఉన్నాడని? ఈ ఇంట్లో 12 ఏళ్ల నుంచి ఉంటున్నాను. మనుషులు చెప్తూ ఉంటారు ఈ సృష్టి అంతా దేవుడి మహిమాని, అవన్నీ విన్నాను కాబట్టే దేవుడిని నమ్ముతున్నాను. దేవుళ్ళ గురించి ఎవరో చెప్తే అది నమ్మి దేవుడు ఉన్నాడని నువ్వు అంటున్నావు. సో నువ్వు నమ్ముతుంది దేవుణ్ణి కాదు, అది చెప్తున్న మనుషుల్ని. ఒక్కసారి నిన్ను నువ్వు నమ్మి చూడు, అసలు దేవుణ్ణి కాదు కదా, మనుషుల్ని కూడా నమ్మవు. నువ్వు విన్నానా చెప్పు, దేవుడు ఉన్నాడు అంతే, మీ జనరేషన్ కి ఇది అర్థం కాదు. సరే, అసలు దేవుడు ఉంటే ప్రూవ్ చేయి ఎక్కడున్నాడు, అప్పుడు నమ్ముతా. మనం దేవుడిని చూడలేం. దేవుడు అంటే మనకు కనిపించిన ఒక శక్తి, మనల్ని కనిపెట్టిన మనుషులే దేవుడిని నమ్ముతున్నారు. నువ్వెందుకు నమ్మవు? నువ్వు నిరూపించు దేవుడు లేడని. నీ చాదస్తం కాకపోతే లేని దేవుడిని నన్నెట్ట ప్రూవ్ చేయమంటావు? ఉన్నాడని నమ్ముతున్నావు కాబట్టి నువ్వే ప్రూవ్ చేయాలి. వారిని ఈ టెక్నాలజీ పెరిగిపోవడంతో నీ జనరేషన్ కి భయం భక్తి లేకుండా పోయింది. నువ్వు దేవుడి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు కాబట్టి ఈ రోజు నీకు ఖచ్చితంగా చెడు జరుగుతుంది, అప్పుడు నమ్ముతావు. చిల్ తాతయ్య, ఎందుకంత కోపం? వాడు ఆఫీస్కి వెళ్తున్నాడు, ఎలొస్తా, సాయంత్రం మాట్లాడుకుందాం. బాయ్ చెప్పు. ఇవాళ కాకపోతే రేపైనా జరుగుద్ది, దేవుడిని నమ్మకపోతే అంతే. రే, ఆఫీస్ లో గేమ్ ఆడుతున్నావేంట్రా? ఉద్దురా, ఉద్దు.
ఈ గేమ్ నా దాంట్లో ఎవరు డౌన్లోడ్ చేశారు? డిలీట్ చేసేయాలి. అబ్బా, ఏం యాక్ట్ చేస్తున్నావురా? బాస్ మిమ్మల్ని పిలుస్తున్నాడు. వారిని నువ్వా? నేను ఇంకా బాస్ ఏమో అనుకున్నా. నేను కాదు, బాస్ పిలుస్తున్నాడు. అర్థమైంది, పద. సార్ పిలిచారా? త్రిశూల్, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. గేమ్ లేదు సార్, డిలీట్ చేసేసాను. పర్లేదు, ఒకసారి ఇవ్వు, చెప్తాను. రే ఇవ్వద్రా, ఈసారి బాస్ అన్నాడు గమ్మేస్తాడు. పాస్వర్డ్ ఏంటి? 1122. ఏంటి, నీ ఫోన్ మందులో పడ్డా బాగా పనిచేస్తుందంట. గ్రేట్, పిలిచింది ఈయనిక, దొరికిపోయానేమో అనుకున్నా. అవును సార్, నేను కూడా ఇలాంటి ఫోనే తీసుకుంటా. తీసుకో. ఇలాంటి ఫోన్ కొంటే సరిపోదు, దాన్ని ప్రేమగా చూసుకోవాలి, అప్పుడే ఇలాంటి మిరాకిల్స్ జరుగుతాయి. త్రిశూల్, మన ఎంప్లాయీ శ్రీనివాస్ ఉన్నాడు కదా, తనని జాబ్ నుంచి తీసేసాం. అతని ప్లేస్లో కొత్త ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవాలి. ఇవాళ ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వస్తున్నాడు, అతను ఇంటర్వ్యూ చేసి నచ్చితే నా దగ్గరికి పంపు. ఓకే? ఓకే సార్. త్రిశూల్, ఇందాక గేమ్ అని ఏదో అంటున్నావు, దొరికిపోయానా? అది పర్లేదు, వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు గేమ్ ఆడడం తప్పేం కాదు. ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేసావు? జగదీష్ మార్కెట్ సార్. జగదీష్ మార్కెటా? అదే సార్, జగదీష్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఏంటి నన్ను అదోలా చూస్తున్నాడు? హలో మిస్టర్, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు, ఇప్పుడు కూడా ఫోన్ వాడాలా? అంటే కొంచెం ఇంపార్టెంట్ సార్. వీడు జాబ్ చేసేవాడులా లేడు, ఫోన్లు కొట్టేసేవాడు లాగున్నాడు. థీఫ్ మై సన్. నువ్వు చెప్పింది నిజమే, ఈ థీఫ్ మై సన్నే. ఎవరది? నేనే, నీ ఎదురుగా ఉన్న యాపిల్ ఫోన్. ఈడొక పెద్ద దొంగ, నిన్ను కొట్టేద్దామని చూస్తుండు, జాగ్రత్త. అరే విన్నావా, వాడు పెద్ద దొంగ అంట, వీడిని ఇంటర్వ్యూకి ఎలా పిలిచారా మీరు? సార్ మీ ఫోన్ ఇస్తారా, ఒకసారి కాల్ చేసుకుని ఇస్తాను. అంటే అమ్మ హాస్పిటల్లో ఉంది సార్, ఒకసారి మాట్లాడాలి. ఏమైందిరా? నా ఫోన్ మళ్ళీ పోయిందమ్మా. ఏంటి, ఫోన్ పోయిందా? నేను చెప్పానా? నేను చెప్పానా జరుగుద్దని? నా ఫోన్ ఎక్కడున్నా వెతికి తెచ్చుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతేగాని ఫోన్ ఎవరు పడితే తలకి ఇవ్వకండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చట్లయితే షేర్ చేయండి. మీ ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే బిల్లు కట్టండి సామి. హాయ్ వీవర్స్, నేను మీ త్రిశూల్. పార్ట్ 9 మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు సారీ చెప్పాలి, ఈ పార్ట్ రిలీజ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకున్నాను. ఈ సిరీస్ మొత్తంలో మీకు బాగా కనెక్ట్ అయిన సీన్స్ ఏంటో, అండ్ మీ లైఫ్లో మీ ఫోన్తో మీకున్న కనెక్షన్ అండ్ రిలేషన్షిప్ ఎలాంటిదో, మీ ఫోన్తో మీ లైఫ్లో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ నేను వినాలనుకుంటున్నాను. సో కిందున్న మెయిల్ ఐడికి మీ ఫోన్తో మీరు వీడియో షూట్ చేసుకొని నాకు పంపిస్తే నెక్స్ట్ పార్ట్ అంటే పార్ట్ 10లో నా ఎపిసోడ్తో పాటు మీ వీడియోస్ని ప్లే చేస్తాను. హోప్ మీరు అందరూ పంపిస్తారని అనుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ సిరీస్లో నేను వాడుతున్న రింగ్ టోన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. ఆ రింగ్ టోన్ని కింద కామెంట్స్లో లింక్ పెడుతున్నాను, చెక్ ఇట్.